ఓం శుభంకర్యే నమః. జ్యేష్ఠ మాసములో జూన్ నెలలో కన్యారాశి వారికి గోచారరీత్యా శుభ అశుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తున్నాం. ఈ యొక్క మాసములో విశేషముగా మీరు అనేక మందితో నూతన పరిచయములు ఏర్పరచుకుంటారు. మీ యొక్క వృత్తి వ్యాపారపరముగా కానీ లేకపోతే ఉద్యోగముల్లో కానీ నూతన పరిచయములు చక్కగా మీకు ఏర్పడతాయి. తద్వారా వారి నుంచి కొంత మీరు మంచి మంచి సలహాలని, మంచి మంచి ఆలోచనలని, మంచి మంచి విధానాలని నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉంటారు. కొంత అజాగ్రత్తగా మీ యొక్క జీవనం ఉండటం వలన, గతంలో జరిగిన కొన్ని సంఘర్షణల వలన మీరు వారితో మాట్లాడేటప్పుడు కొంత దుడుకుగా మాట్లాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా క్రమేపీ ఈ మాసాంతమున మీకు అర్థమవుతుంది, వారు చెప్పినది వాళ్ళతో మనం పెట్టుకున్న పరిచయము కానీ ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణము కానీ మంచిదే తప్ప చెడుది కాదు అని దాన్ని మీరు తెలుసుకుంటానికి కొంత సమయం పడుతుంది. అదేవిధముగా ధనము, ధనపరమైనటువంటి సమస్యల నుంచి కూడా ఈ నెల జూన్ నెల కన్యారాశి వారు 15వ తారీఖు తర్వాత కొంత ధనపరమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడతారు. అది ఏ విధముగా అంటే, మీ తల్లిదండ్రులు పిత్రార్జితము లేకపోతే మీ యొక్క కుటుంబంలో మీకు రావాల్సిన కొంత ధనము కానీ ఏదైనా ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా మీకు గోచరించి ఈ మాసాంతమున మీకు చేరతాయి. తద్వారా కొంత ధనముతో కూడినటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. గ్రహచారం కొంత అనుగ్రహించడం వలన ఈ యొక్క గ్రహములు మనకి ఉన్నత స్థానములో ఉండటం వలన ఉద్యోగ రంగములో ఉండేటువంటి వారికి మాత్రం ప్రమోషన్లు, పైనున్నటువంటి వారి చేత ప్రశంసలు, మంచి గుర్తింపులు, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశములు, ఉద్యోగం స్థానము నుంచి ప్రస్తుతం చేస్తున్నటువంటి స్థానముల నుంచి కొంత దూరముగా ప్రయాణించి మళ్ళీ అక్కడ ఉద్యోగం చేసేటువంటి అవకాశములు కనబడుతున్నాయి. సంఘములో కూడా మీరు చేసినటువంటి ఉద్యోగముల గురించి కానీ, మీరు చేసేటువంటి వ్యాపారాల గురించి కానీ కొంతమంది మాట్లాడుకుంటాము, మీ మనసుకి కొంత ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. విద్యార్థులు కూడా చక్కటి విద్యని అభ్యసించేటువంటి అవకాశాలు ఈ మాసాన కనబడుతున్నాయి. వారికి ఉన్నటువంటి ఏదైనా ఒక మంచి ఎగ్జామ్ కానీ, ఆన్లైన్లో రాసే పరీక్ష కానీ, లేకపోతే ఎవరికైనా చెప్పాల్సినటువంటి పరీక్ష కానీ వారు క్షుణ్ణముగా చదివి గుర్తుపెట్టుకుని అదే అక్కడ వారు రాసి మంచి మార్కులు సంపాదిస్తారని కూడా ఇక్కడ మనకు తెలుస్తోంది. గోచారరీత్య ఈ యొక్క మాసములో కోపముతో కూడినటువంటి కొంత ఆనందాన్ని కన్యారాశి వారు అనుభవిస్తారు. అంటే కొన్ని కొన్ని అసందర్భముల్లో మీకు కోపం రావటం సహజముగా మీరు గమనిస్తూనే ఉంటారు. సందర్భం ఉండదు కానీ మీకు కోపం వస్తూ ఉంటుంది. అలాంటి సమయమునందున కూడా మీరు ఈ మాసమున ఆనందముగా గడుపుతారు. కొంత ప్రయాణములు చేసేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా ఆచితూచి మంచి సమయమునందున ప్రయాణము చేయటం ఉత్తమదాయకం. లేని పక్షాన ప్రయాణముల యందు మీరు వెళుతుంటే మీరు చేరాల్సిన సమయం కంటే కూడా ఆలస్యముగా అక్కడికి చేరుతూ ఉంటారు. ప్రయాణములు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ప్రయాణము చేయటం జూన్ మాసములో కన్యారాశి వారికి ఉత్తమముగా పరిగణనలోకి తీసుకోండి. స్థిరాస్తి వ్యవహారముల్లో కూడా మీకు గతములో మీకు చెప్పినటువంటి మాట కంటే కూడా కొంత ఎక్కువ ధనాన్ని ఈ సందర్భముగా ఈ మాసములో గ్రహానుగ్రహం వలన మీకు లభిస్తుంది. అంటే గతంలో 10 ఇస్తాము అంటే ఇప్పుడు 11-12 ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. స్థిరమైనటువంటి ఆస్తులు కొనేటువంటి అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. వ్యాపారములో అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. అదేవిధముగా ఉద్యోగములు చేసుకునేటువంటి వారు, ప్రభుత్వ రంగము, ఇతర రంగములో ఉద్యోగములు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎంతో కష్టపడి ఎంతో కాలముగా ప్రయత్నం చేస్తున్నటువంటి కొన్ని కొన్ని కార్యక్రమములు సకాలములో పూర్తయ్యే సమయం ఇదే. ఈ మాసము 15-22 తారీఖులోపు ఉద్యోగులకు సంబంధించిన కొన్ని కొన్ని కార్యకలాపాలు క్షుణ్ణముగా పూర్తవుతాయి. నిరుద్యోగులకి కూడా అదే సమయమునందున స్థిరమైనటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతోంది.
ధనపరమైనటువంటి అనుగ్రహం ఉన్నప్పటికీ కూడా రాబందుల్లాగా మీ బంధువులందరూ కూడా ధనము కోసం మిమ్మల్ని పీడించుకుంటూ ఉంటారు. ఎంతో మీ దగ్గర ధనం ఉందని, మీరు ధనం ఇవ్వాలని ఒత్తిడి తెస్తూ ఉంటారు. అలాంటి రాబంధువుల నుంచి, బంధువుల నుంచి మీరు కొంత బయటపడటానికి, కొంత జీవన విధానములో జరిగేటువంటి ఈ యొక్క ఉచ్చ నీచ స్థితుల నుంచి మీరు కొంత బయటపడటానికి కొంత భగవతారాధన మీకు అవశ్యం. ఈ సమయమునందున శ్రీరామచంద్ర పట్టాభిషేక చిత్రపటాన్ని ప్రతిరోజు నిద్రించే ముందు ఒకసారి మీరు ఒక 10 సెకండ్ల పాటు సుదీర్ఘముగా చూసి నిద్రించండి. అదేవిధముగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అనేటువంటి ఒక నామాన్ని మీరు 108 సార్లు ప్రతిరోజు కూడా పఠనము చేయండి. రామ మందిరం ఉంటే గనక వెళ్ళండి, దర్శనము చేయండి, శ్రీరామ రామ రామ అనేటువంటి నామాన్ని గాన జపం చేస్తూ ఉండండి. తద్వారా రామానుగ్రహాన్ని పొందటమే కాకుండా మీకు ఉన్నటువంటి శత్రువులని, మీకు ఉన్నటువంటి మీ వ్యవహారాలు అనుకూలించనటువంటి వారిని మీరు మీ వైపుకు తిప్పుకొని చక్కగా మీ యొక్క మాసాన్ని సుదీర్ఘముగా నడుపుతారు. ఇది కన్యారాశి వారికి జ్యేష్ఠమాసం అంటే ఈ యొక్క జూను నెలలో శుభాశుభ ఫలితములు మిశ్రమించి చెప్పబడినటువంటి గోచార ఫలితం. తద్వారా మీరు భగవత్ అనుగ్రహాన్ని పొందటమే కాకుండా ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఉంటారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఓం శుభంకర్యై నమః.